వెంకటగిరి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెంకటగిరిలో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీని మోసం చేసి దొంగలతో చేతులు కలిపిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. పన్నపాకల విష్ణు గారిని మీ అందరికీ పరిచయం ఉంది, వారిని ఎంపీగా పెట్టాం. ఇంకో పక్క రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా మనం ఇక్కడ అభ్యర్థిగా పెట్టుకున్నాం. మీరందరూ ఒకసారి ఆలోచించాలి, అభివృద్ధికి ఓటేయాలి, మీ సంక్షేమానికి ఓటేయాలి. నేను అడుగుతున్నా, విభజన తర్వాత మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా గుండె నిబ్బరంతో మీకు ఎవ్వరికి ఇబ్బంది లేని సుపరిపాలన ఇచ్చాను. ఇదే పక్క మీరు ఒకసారి చూస్తే, మొన్ననే పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య చూశారా తమిళ, అందరూ అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకుని చీలపైకి ఎత్తండి. ఇది కుటుంబ సభ్యులు చేసే హత్య ఉన్నా కాదా? హత్య చేసి సాక్ష్యాలు కూడా లేకుండా చేయాలని, బయట ప్రపంచాన్ని మభ్య పెట్టాలని ఈరోజు చూస్తే సాక్ష్యాధారాలు తుడిచివేయడం, కడాను ఆయన కూతుర్ను కూడా బెదిరించి సాక్ష్యాలు చెప్పకుండా పోరాడకుండా వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే మానవత్వంలో ఏమన్నా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు వస్తే మీ దృశ్యం ఉంటున్నాను మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో మీరు పడుకుంటారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని అడుగుతున్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో మీకు అండగా ఉంటా, ఆదాయాన్ని పెంచుతా, అన్ని వస్తులు ఏర్పాటు చేస్తా, తిరుగులేని శక్తిగా మిమ్మల్ని తయారు చేస్తా. అందుకే కేసీఆర్ కోపం ఏం బాగలేదు. తెలంగాణకు మించి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అదే నా ప్రతిన తప్పకుండా చేసి చూపిస్తానని మీకు తెలియజేస్తుంటూ, మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేయండి. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వీలు లేదు. ఇక్కడ వెంకటగిరి రాజ్యాలు ఉన్నారు, మీకే నిజాయితీ గురించి మాట్లాడతారు. ప్రధాని ఎవరి పంచన చేయాలంటే ప్రపంచంలో ఇంత అవినీతి పడిన ఎవరు లేరు అలాంటి వారి పంచన చేయాలి. తెలుగుదేశం పార్టీ గౌరవించింది, ఇప్పుడు కూడా గౌరవించేవాళ్ళం. మీరు తాత్కాలిక ప్రయోజనాల కోసం పోతే నేనేం బాధపడలేదు. మీరు ఆ రోజు ఉన్నారు, గౌరవించాం. ఈరోజు ఒక అవినీతి పరుడు పంచన జరిగిన దానికి మీ ఆత్మని మీ మనస్సు మీకు సాక్ష్యం చెప్పి కూడా మరొకసారి వెళ్ళగిరి రాజాల విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అయ్యారాం గయారాం కూడా పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే రామనారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడో జగన్ తిట్టాడు, నా దగ్గరకు వచ్చాడో జగన్ తిట్టాడు, ఇప్పుడు జగన్ దగ్గర పోయాడు నేను పెడుతున్నాడు. ఏమంటారు మీరు? ఇది నీతివంతమైన రాజకీయమని అడుగుతున్నా.
డబ్బులున్న వాళ్ళు మీకుంటారు, నాకు ఈ పేదవాళ్ళే రక్ష, ఈ పేదవాళ్ళే అండ. 98 లక్షల మంది చెల్లమ్మలు, 60 లక్షల మంది పెన్షన్లు తీసుకునే వృద్ధులు వితంతువులు, 45 లక్షల మంది రైతులు, ఇంత సైన్యం యువత, ఇంత సైన్యం ఉంటే నాకు భయం పెడతాను. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఓటు అంటే సైకిల్ కానీ గట్టిగా చెప్పాలి. కమలమ్మ ఓటు, అమలమ్మ ఓటు, అయ్యలమ్మ ఓటు, ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం, తెలంగాణ గెలపడాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు.